తర్వాత 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు తప్పుడు కేసులు పెట్టారు ఆయన మీద, పెట్టి ఆయన 53 రోజులు జైల్లో నిర్బంధించారు. అక్కడ కూడా ఆయనకి కార్యకర్తల మీదే, ఆయన ఆలోచన ప్రజల మీదే. అప్పుడు 206 మంది కార్యకర్తలు పోయినప్పుడు ఆయన నన్ను పిలిచి, నువ్వు ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళాలి, వాళ్ళకి తెలుగుదేశం పార్టీనే కాదు మన కుటుంబం ఎప్పుడు వాళ్ళకి రక్షణగా ఉంటుందని భరోసా ఇవ్వమని చెప్పారు. అట్లా ఈ నిజం గెలవాలనే ఈ ప్రోగ్రాము ముందుకు తీసుకెళ్ళాను.